ఆట ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం. న్యూజెర్సీ రాష్ట్రంలోని లాంగ్ బ్రాంచ్ నగరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో ఒక మహత్తర కార్యక్రమానికి పూనుకుంది. ఫుడ్ డ్రైవ్ రూపంలో సమాజ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. లాంగ్ బ్రాంచ్ ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేకుండా ఉన్న పేదలను ఎంచుకుని లుథరన్ చర్చ్ సంస్కరణ వారి సాయంతో ఈ వాలంటీర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ఆట అధ్యక్షుడు భువనేష్ భుజాల గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భువనేష్ మాట్లాడుతూ స్వదేశానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపడంతో పాటు అమెరికాలో కూడా వివిధ పట్టణాలలో ఆహార సామాగ్రి పంపిణీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి లాంగ్ బ్రాంచ్ మేయర్ జాన్ పాలోనే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాన్ పాలోనే మాట్లాడుతూ ఆట చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని మెచ్చుకొని ఇలాంటి సేవ చేయటం వల్ల మనుషుల మధ్య మరియు అమెరికా అండ్ ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముఖ్యులు శరత్ వేముల, రఘువీర్, ఆట రీజన్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, ప్రవీణ్ ఆళ్ళ, ఆట సేవా టీమ్ కోచేర్ విలాస్ రెడ్డి జంబుల వారి సహకారంతో పెద్ద ఎత్తున విజయవంతమైంది. అందరికీ నమస్కారం. నా పేరు భువనేష్ భుజాల, నేను ఆట ప్రెసిడెంట్ ని. ఈ రోజు మెమోరియల్ డే వీకెండ్ సందర్భంగా May 27 థర్స్డే రోజు లాంగ్ బ్రాంచ్ డ్రైవ్ లో ఈ టౌన్ లో చర్చి దగ్గర మా న్యూజెర్సీ టీమ్ సభ్యులు, ముఖ్యంగా మా ఆర్సీలు అందరూ కలిసి సేకరించిన ఫుడ్ డ్రైవ్ ద్వారా ఈ రోజు చర్చికి మేము ఫుడ్ డొనేషన్ చేశాము. ఈ ఫుడ్ డొనేషన్ ద్వారా ఈ చర్చిలో ఉన్న ఫుడ్ బ్యాంక్కి మా ఫుడ్ డొనేషన్ అవుతుంది. ఈ ఫుడ్ ద్వారా దాదాపు 500 ఫ్యామిలీస్కి ఈ వీకెండ్ వరకు మేము ఫుడ్ సప్లై చేయగలుగుతాము. అయితే మాకు చాలా గర్వంగా ఉంది. మేము న్యూజెర్సీనే కాదు, మిగతా సిటీలో కూడా లైక్ డెల్లాస్లో కానీ, అట్లాంటాలో కానీ, ర్యాలీలో కానీ, చికాగోలో కానీ, వాషింగ్టన్ డీసీలో కానీ, ప్రతి సిటీలో కూడా మేము ఇలాంటి ఫుడ్ డ్రైవ్స్ చేస్తాము. అలాగే బ్లడ్ డ్రైవ్స్ చేస్తాము. మా యొక్క వీటి ద్వారా వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. వీటి ద్వారా వీ వాంట్ టు నరిష్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో వీ వాంట్ టు ఎంపవర్ ద కమ్యూనిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ న్యూజెర్సీ ఆట టీమ్. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా ఎమర్జెన్సీ టీమ్ న్యూజెర్సీ కో కన్వీనర్. ఈరోజు లాంగ్ బ్రాంచ్ లో మేము ఫుడ్ బ్యాంకు డ్రైవ్కి వచ్చాము. ఇక్కడ ఆట తరఫున ఫుడ్ డొనేట్ చేశాం. ఎందుకంటే అమెరికాలో నీడీ పీపుల్, ఇప్పుడు ఎస్పెషల్గా కోవిడ్ ఉన్నందువల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల మేము అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఫుడ్ డ్రైవ్ చేశాము. ఎందుకంటే చాలా మంది కోవిడ్ వల్ల ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఫుడ్ లేక ఉన్నారు కాబట్టి ఇలాంటి డ్రైవ్ వల్ల చాలా మందికి యూజ్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబో టైంలో ఆట తరఫున బ్లడ్ డ్రైవ్ బ్యాంకు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఎస్పెషల్ గా వర్జీనియా నుంచి మా ఆట అధ్యక్షులు భువనేష్ భుజాల గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తర్వాత న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్స్ ప్రదీప్ కట్ట, సంతోష్, ప్రవీణ్ ఆల ఆధ్వర్యంలో వీరు అన్ని సిటీస్లలో ఫుడ్ కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికి ఆట బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ టీమ్, తర్వాత రఘువీర్ రెడ్డి గారు, శరత్ వేముల గారు ఇక్కడ ఉన్నారు. మీరందరి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా చేయబోతాం. నా పేరు శరత్ వేముల, అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్ని. ఈరోజు న్యూజెర్సీ లాంగ్ బ్రాంచ్ సిటీలో జరుగుతున్న ఫుడ్ డ్రాపింగ్ కార్యక్రమంలో న్యూజెర్సీలో తెలుగు వారి దగ్గర నుంచి, ఇండియన్స్ దగ్గర నుంచి సేకరించిన వివిధ ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ సెంట్ లూథరన్ చర్చ్ ద్వారా ఇక్కడ ఉన్న నీడీ పీపుల్ కు సప్లై చేయడానికి, వాళ్ళకి అందించడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 నుంచి 600 ఫ్యామిలీస్ కి, అమెరికన్ ఫ్యామిలీస్ కి ఈ ఆహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆట సభ్యులందరూ, న్యూజెర్సీ సభ్యులందరూ సేకరించిన, వారు పంపించిన ఫుడ్ ను వాళ్ళు పంపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రీసెంట్ లూథరన్ వాళ్ళు కూడా అమెరికన్ అసోసియేషన్ ద్వారా సేకరించిన ఫుడ్ ను తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేపట్టాలి అని చెప్పి ఆట వారిని కోరుతాం.